అందరికి వందనములండి. మరికొన్ని దినముల తర్వాత ఈ విధంగా మీ మధ్యకు రావడానికి గల కారణం ఏమిటంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా భారతదేశంలో నివసిస్తున్న హైందవ సహోదరులకు, అలాగే వివిధ దేశాలలో నివసిస్తున్న హైందవ సహోదరులకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమైన హైందవ సహోదరులారా, ఈరోజు ఈ విధంగా రావడానికి గల కారణం ఏమిటంటే భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులు కొందరు అందరూ మంచివారే, అందరూ సహోదరి సహోదరుమనులే, అందరికీ ప్రేమ ఆప్యాయత, ఒక మతం మీద మరొక మతానికి గౌరవము కలిగిన వారే. కానీ కొంతమంది మాత్రము హైందవ సహోదరులు ఒక మతాన్ని హింసించే విధంగా, ఒక మతం యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు నమ్ముకున్న దేవుడును ఎంతో హీనాతిహీనంగా హింసపరిచే విధంగా ఈరోజు హైందవ సహోదరులు మాట్లాడుతున్నారు. కొందరు, అందరు మంచివాళ్ళండి, కొందరు మాత్రమే ఆ విధంగా మాట్లాడుతున్నారు. అందులో కొందరు మీ గురించి వాళ్ళ గురించి కొద్దిగా నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అందులో వాళ్ళు ఎవరంటే, ఒక రాధా మనోహర్ దాస్. ఇతనికి ఒక ట్యాగ్ కూడా ఉందండి. అతని పేరు, అతనికి ఆ ట్యాగ్ ఏంటంటే డిమ్చిక్ బాబా అంటారు. అలాగే కరుణాక సుగ్న, ఇతడు కూడా నేటి భారతదేశంలో నివసిస్తున్న కొందరి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వీరు మాట్లాడుతున్నారు. ఇందులో కొంతమంది సహోదరి మనులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా, వాళ్ళ పేరు చెబుతున్నాను. అందులో మొట్టమొదటిగా కరాటే కళ్యాణి, ఆమె ఒక సినీ ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్గా పనిచేసేదే అమ్మ. ఆమె కూడా భారతదేశంలో నివసిస్తూ, భారతదేశం ఒక లౌకిక దేశం అని తెలుసు, ఒక సెక్యులర్ కంట్రీ అని కూడా తెలుసు, అయినా కూడా అదే దేశంలో నివసిస్తున్న క్రైస్తవులను వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారండి. దెబ్బతీసే విధంగా వీరు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? క్రైస్తవుల మీద ఒక చాలా వ్యతిరేకం. ఎంత వ్యతిరేకంగా అంటే, ఒకప్పుడు లేని వ్యతిరేకత, దాదాపు ఒక 10 సంవత్సరాల కిందట లేని వ్యతిరేకత, దాదాపు ఈ 2-3 సంవత్సరాల్లో చాలా వ్యతిరేకతలు మాట్లాడుతున్నారండి క్రైస్తవుల మీద. అలాగే ఇస్లామిక్ సహోదరుల మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇద్దరు. అలాగే వీళ్ళందరూ అలాగనే మాట్లాడుతున్నారు. ఇందులో నేను ప్రధానంగా క్రైస్తవుల తరపున నేను మాట్లాడుతున్నాను. వారి యొక్క భిన్నాభిప్రాయాలు ఎందరో తెలియజేశారు ఇప్పటి వరకు. నేను కూడా నా భిన్నాభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను, సూటిగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను రిక్వెస్ట్ చేశాను. అలాగే భారతదేశ ప్రధాన పౌరుడు ఆయన రాష్ట్రపతి గారికి నేను విజ్ఞాపన చేశాను. అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారు కూడా నేను విజ్ఞాపన చేశాను. సార్, ఇలా కొంతమంది హైందవ సహోదరులు ఒక మతాన్ని బాధ పెట్టే విధంగా, ఒక మత విశ్వాసాన్ని, అంటే మతం అన్న గుర్తు క్షమించండి, దట్ ఈస్ మార్గము, అంటే వారు కొందరు నమ్ముకున్న దేవులను చాలా హింసాతిహింసంగా మాట్లాడుతున్నారు అని దాని గురించి నేను మాట్లాడాను. ఈ రోజు మనకు మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే, ఇప్పుడు ముక్కుసూటిగా మీతో నేను మాట్లాడుతున్నాను. ఒక రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, అక్క కరాటే కళ్యాణి గారు అక్క, మీకు కూడా ముక్కుసూటిగా నేను మాట్లాడుతున్నాను. చాలా మంది ఉన్నారు వాళ్ళ వెనుకల చాలా మంది సహోదరులు ఉన్నారు, సహోదరి మనులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మీకు తెలియజేస్తున్నాను, భారతదేశము అనేది ఎంతో గొప్ప పేరు పొందిన దేశము. మీరు బతికున్న ఈ దేశంలో, మన భారతదేశము ఒకప్పుడు ఎంత గొప్ప దేశముగా, ఈ త్రివర్ణ వర్ణము గల దేశముగా ఎందుకు వర్ణించింది తెలుసా? ఈ దేశంలో అన్ని హక్కులు, అన్ని మతాలు సమానంగా వర్తిస్తాయి అనేది. మనం ఎగురవేస్తున్న జెండా ఉంది కదండి, ఆ ఎగురవేస్తున్న జెండాలో 3 రంగులు ఎందుకు ఉన్నాయండి?
ఇప్పుడు ఇదే హైందవ దేశంలో నివసిస్తున్నా కదా, భారతదేశంలో నివసిస్తున్నా కదా, ఒకే రంగు పెట్టి ఎగిరేయండి అది బాగుంటుందా? కాదండి, అది ఒక వర్గానికి మాత్రం అది చెందుతుంది. కానీ మన భారతదేశంలో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ వర్గాలకు చెందిన వాళ్ళకి మూడు రంగుల జెండగా మనకు ఈరోజు చూస్తున్నాం. నిజంగండి, పింగళి సూరయ్య గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. వాళ్ళకు ఎంతో గొప్ప జ్ఞానమును పరిమితం కలిగారు కాబట్టి హిందువులకు కాషాయమని, ముస్లింకు ఆకుపచ్చ రంగని, క్రైస్తవులకు తెలుపని ఎంత మంచిగా వాళ్ళు వర్ణించారు చూడండి. ప్రేమైన హైందవ సహోదరులారా చూడండి, వాళ్ళు నన్ను కొద్దిగా మీరు చూడండి దయచేసి. వాళ్ళ ఎంతగా హేతుబద్ధం కాదు, క్రమబద్ధీకరణంగా వారు మాట్లాడుతున్న క్రమబద్ధీకరణంగా తివర్ణ వర్ణము చేశారు. ఇదే భారతదేశంలో ఉన్న మన జాతీయ గీతం రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఒక మాట అన్నాడు, భారతదేశము గొప్ప దేశము. ఆ దేశంలో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి వర్గానికి సమానమైన హక్కు ఉంటుంది అని తెలియపరిచారు. ఎవరు? మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మళ్ళీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళే మన భారతదేశం గురించి గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈరోజు ఒక సెక్యులర్ కంట్రీగా ఉండవలసిన మన భారతదేశము కొందరి యొక్క అభిప్రాయాలకు, కొందరి యొక్క విశ్వాసాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారంటే అది ఎంతవరకు న్యాయం చూడండి. మీరు అనుకుంటున్నారేమో, ఒకరిని జైల్లో వేస్తే క్రైస్తవం అణిగిపోతుంది, ఒకరిని చంపి వేస్తే క్రైస్తవం అణిగిపోతుంది, కొందరు భయపెడితే క్రైస్తవులు అణిగిపోతున్నారా మీరు అనుకుంటున్నారేమో. అలా కాదు, అలా జరగదు, జరగటానికి కూడా వీలు ఉండదు. చూడండి, ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల కిందట క్రైస్తవ్యం గుర్తింపు తీసుకురానికి ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకే ఒక్కరు, ఒకరి తర్వాత పన్నెండు మంది తరువాత వేల మంది. ఆ తర్వాత చూడండి, ఒకరిని మేము హతమార్చామని ఆ రోజే అనుకున్నారు. ఇతని వలన ఏ ప్రయోజనం లేదు అని ఆ రోజు యూదులే ఇస్రాయేలు మాట్లాడగలిగారు. కానీ ఆ ఒక్కడే ఈరోజు ప్రపంచానికి ఏలుతున్నాడు, ప్రపంచాన్ని ఏలుతున్నాడు. చూడండి, ప్రపంచానికి ఏలుతున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలలో, అన్ని దేశాలలో, మన దేశంలో కూడా కావచ్చు, క్రైస్తవులు అత్యధికమైన జనాభాగా మిగిలింది. గుర్తింపుకు రాగలింది క్రైస్తవ్యం అనేది. అలాంటి క్రైస్తవ్యానికి క్రీస్తు సంఘం 100 సంవత్సరాలు, క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకము 2వ శతాబ్దంలోనే అణచాలని చాలా మంది గొప్ప గొప్ప నాయకులే, గొప్ప గొప్ప రాజులే చాలా మంది చంపేశారు. అయినా కూడా ఈరోజు క్రైస్తవ్యం గొప్ప వెలుగులోనే ఉంది. హతమార్చాలనుకున్న వారు, క్రైస్తవ్యాన్ని రూపురేఖలు చేయాలను అనుకున్నవారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజులే ఉన్నారు, ప్రపంచానికి పరిపాలించిన రాజులే ఉన్నారు. వారి వలనే ఏమి చేత కాలేదండి, వారి వలన చేత కాలేదు కాబట్టి మా వలన చేత అవుతుంది ఒకవేళ మీరు అనుకుంటున్నారా? ఎంతమందికి ఇస్తారు చేరసాలలో, ఎంతమందికి ఇస్తారు? ఒక్కరు వేసినందుకే రాష్ట్రాలు కథం తొక్కుతూ తిరుగుతున్నాయి క్రైస్తవ మీద. అన్ని జాన్సన్ గారి విడుదల చేయాలని ఒక్కరిని అరెస్ట్ చేసినందుకే మళ్ళీ 10 మంది అరెస్ట్ చేస్తే, 100 మందికి అరెస్ట్ చేస్తే, 1000 మందికి అరెస్ట్ చేస్తే, 100,000 మందికి అరెస్ట్ చేస్తే దేశమే తల్లడిల్లిపోతుంది. శాంతియుతముగా ఏం చేస్తా వారు పోరాటం చేస్తారు, శాంతియుతముగా పోరాటం చేస్తారు, మౌనంగా పోరాటం చేస్తారు క్రైస్తవులు. అలబడుతున్నాం మేము. చూడండి, ఇంతకుముందు చెప్పాను, ఒక మొదటి వీడియోలో చెప్పాను, మీ వలన క్రైస్తవ్యం ఒక రూపానికి వచ్చింది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఒక సేవకుడు, ఒక విశ్వాసి అంటే ఒక విశ్వాసి, ఒక సమస్త మరొక సమస్యకు అసలు గిట్టు పడేదే కాదు. అసలు వాళ్ళకు వీళ్ళకి చాలా శత్రుత్వంగా చూసేవారు. కానీ ఇప్పుడు ఐక్యత కలిగించేది మీ వలన జరిగింది, చూడండి. మళ్ళీ ఇంత ఐక్యత తీసుకొచ్చిన
మీకు మేము ఏమని చెప్పించే మీకు ఏమని చెల్లించా మీకు ఏమని చెప్పాలి. అందుకు నా మనసుపూర్తిగా క్రైస్తవులందరి తరపున నా ఐందవ సహోదరులకు, అలాగే కొంతమంది మతపరమైన ఆలోచనలతో రెచ్చగొడుతున్న ప్రతి ఒక్కరికి మీకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నామన శుభములు తెలియజేస్తున్నాను, వందనములు తెలియజేస్తున్నాను. చూడండి, నిజంగండి, చాలామంది నా స్నేహితులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు, అలాగే హైందవ సహోదరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అలా నన్ను ఒక అన్యుడుగా, నన్ను ఎప్పుడు ఒకలాగా అరే వీడు క్రైస్తవుడు అనే విధంగా ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలేదు. ఒకప్పుడు అందరు కలిసి వెళ్ళిన వారమే. ఒకప్పుడు అందరము హిందూ దేవాలయాలకు మసీదులకు కలిసి వెళ్ళిన వారమే. నా పేరు సుదర్శన్ రావు. మాది బీసీడి, మాది బీసీడి. మేము దర్జీ అనే ఒక కేటగిరీ చెందిన వాళ్ళం. మేము దర్జీస్ తెలుసా. మాది ఒక ఛత్రపతి వీర శివాజీ యొక్క వంశానికి చెందిన వాళ్ళం. మేము సంగీత వృషి గోత్రం. ఎవరిది? ఛత్రపతి వీర శివాజీ గారిది. ఆ గోత్రంలో పుట్టిన వారం మేము. ఈరోజు ఆ ఛత్రపతి వీర శివాజీలో పుట్టిన ఈ గోత్రానికి చెందిన ఒకరిగా ఉన్న నేను, నా ఆత్మరక్షణ కోసం నేను యేసు ప్రభుల వారిని నేను విశ్వసించాను, యేసు ప్రభుల వారికి నేను నమ్మాను. అయిన మళ్ళీ ఆ మతానికి నేను ద్వేషించలేకపోతున్నానే, ఆ మతాన్ని నేను ద్వేషించే విధంగా నేను మాట్లాడలేనే. ఎందుకు? వాళ్ళందరూ నా సహోదరులు కాబట్టి. వాళ్ళే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి హైందవ సహోదరులు కావచ్చు, ముస్లిం సహోదరులు కావచ్చు, ప్రతి ఒక్కరు నా సహోదరులు. నేను నేర్చుకున్నాను, నేను చిన్నతనంలోనే నేర్చుకున్నాను. ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నతనములనే మా యొక్క బోధకులు, మా యొక్క సేవకులు, మా యొక్క ఉపాధ్యాయులు మాకు నేర్పించిన మాట. ఈ రోజు కూడా మేము అదే పాటిస్తాము. మా బైబిల్ కూడా అలాగే చెప్పింది, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అని బైబిల్ చెప్పినట్లుగా ఈ రోజు కూడా మేము అదే చేస్తున్నాం. ఈరోజు మీరు మా సహోదరులు. మీరు మమ్మల్ని కొట్టొచ్చు, మీరు మమ్మల్ని తిట్టొచ్చు, మేము నమ్ముకున్న విశ్వాస అయిన విశ్వాసుల కర్త అయిన యేసుక్రీస్తుడు దూషించవచ్చు, అయినా కూడా మిమ్మల్ని మేము ప్రేమిస్తాం. ఎందుకంటే మీరు అజ్ఞానంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. అంతకన్నా మిమ్మల్ని మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? మీలా మనసులో కక్షలు ఉంచుకొని ఇతను ఏదో విధంగా చెరసాలలో వేయించాలి, ఇతను ఏదో విధంగా మనం అందరము కలిసి ఈ క్రైస్తవానికి రూపుమార్చాలి అని ఒకవేళ మేము అనుకుంటూ ఉంటే మీకు మాకు వ్యత్యాసం ఏముంటుంది? నేను చెప్పేది హైందవ సహోదరుల్లో కొంతమందికి మాత్రమే మాట చెప్తున్నాను, మీకు మాకు ఏమి విశ్వాసం ఉంటుంది చెప్పండి? అందరికి కాదు, కొందరికి మాత్రమే చెబుతున్నాను. ఎవరు? ఒక విశ్వాసం మీద లేని మాటలు, కలిబిలి మాటలు చెప్పుకుంటూ వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తున్న విధంగా వాళ్ళకు మాత్రమే చెబుతున్నాను ఈ మాట. నేను వాళ్ళకు మాత్రమే ఈ మాట చెబుతున్నాను, నేను మిగతా వారికి మాటలు చెప్పడం లేదు. అందరు మంచోళ్ళు సహోదరులందరూ, కానీ కొంత మీరు మాత్రమే బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎంత హింసిస్తున్నా, మీరు ఎంత బాధ పెడుతున్నా అది మాకు మేలే జరుగుతుంది తప్ప కీడు ఎప్పుడు జరగదు. జరగటానికి దేవుడు చూస్తూ ఊకుంటాడు. మాకు మేలు జరుగుతున్నాడు కాబట్టి మేమందరం మౌనంగా ఉన్నాము. ఈరోజు క్రైస్తవుని గొప్ప వెలుగులోనికి తీసుకోవడానికి కారణం మీరు కాబట్టి ఈరోజు మేము మౌనంగా మేము ధర్నాలు చేస్తున్నాం అంతే. ఎందుకు ధర్నాలు చేస్తున్నాం తెలుసా? మేము ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి చేస్తున్నాం. మేము ఇది ఒక సెక్యులర్ కంట్రీ కాబట్టి చేస్తున్నాం. మేము అందరికీ సమానత్వం అని చెబుతున్నారు కదా, ఎక్కడ సమానత్వం అని మేము అడగటానికి ప్రశ్న వేస్తున్నాం అంతే తప్ప అంతకన్నా మేము ఏం చేయటం లేదు. మీరైతే మీరేం చేస్తారండి? వస్తారు, కొడతారు, తీరుతారు, చర్చిలలో కూలగొడతారు, చర్చిలలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని చంపేసే విధంగా మాట్లాడుతున్నారు. ఎలాగ మాట్లాడతారండి? ఎలాగ మాట్లాడతారండి? అంత భయంకరమైన మాట ఎలా మాట్లాడతారండి? అది ఎంతవరకు న్యాయం అండి? మన భారతదేశంలో నివసిస్తున్నాం కదా, ఆ దేశం మనకి ఇదే సాంప్రదాయం నేర్పించిందని ఇంత భయంకరంగా మాట్లాడమని మన భారతదేశం నేర్పించిందా? లేదే,
పోని మన ఉపాధ్యాయులు నేర్పించారా? లేదే, ఎక్కడి నుండి వచ్చిందని ఇంత భయంకరంగా మాట్లాడడానికి మాటలు? కాబట్టి ఒకే ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీ వలన మాకు ప్రయోజనమే తప్ప ఎంతమందికి అరెస్ట్ చేసినా, ఎంతమంది చెరసాలలో వేయించినా, మీరు గాయాలు చేసినా, కొట్టినా, తిట్టినా, చంపినా, క్రైస్తవ్యాన్ని మాత్రం మీరు ఎప్పుడు రూపుమాపులు లేకుండా, అంటే క్రైస్తవ్యానికి అసలు ఆనవాలు లేకుండా మీరు చెయ్యరు, చెయ్యలేరు. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. దేవుడే వారి పక్షం ఉన్నప్పుడు మీరు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా అవి ఫలింపలేవు. కాబట్టి ఇంతటితో నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ శుభములు.